सो वाट्सअप एव्रीबडी वेलकम बैक टू अनदर वीडियो सो ना चैनल के गनक मीरु कोत्तगा वच्चिनट्लयिते ना पेरु निहिता ముందే చెప్పేస్తున్నా ఈ వీడియో ఓన్లీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదండి అండ్ ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం మీకు అర్థమైపోయినట్టుందిగా యా టిక్టాక్ బాధితుల గురించి మాట్లాడుకుందాం పదండి ఓ సోస్ ఆపవమ్మ టిక్టాక్ బ్యాన్ అయ్యి పుణ్యకాలం అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చి టిక్టాక్ గురించి మాట్లాడతా అంటావేంది అని అనుకుంటున్నారా అవునవును మీరు చెప్పింది కరెక్టే కానీ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళ ముఖాలు ఇట్లుండే బ్యాన్ అవుతుంది అన్నప్పుడు అందరూ సర్లే ప్లేస్టోర్లోనే కదా పోయేది మన ఫోన్లో ఏపీకే ఉంది ఏపీకే మనకేం ప్రాబ్లం ఉండదు దానిలో చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు మస్తు ఉండొచ్చు మనకేం ప్రాబ్లంలే అని అనుకున్నారు కదా మీరు కూడా పడిందా మంచిగా పడిందా చల్లబడిరా ఇప్పుడు అందరూ వీళ్ళ మొహాలు ఇట్లా అయినా మరో క్షణమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి పోయినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాప్కి పోయారనమాట ఈ టిక్టాక్ అన్న పేరు కన్నా కాస్త అదేదే కాస్తన్న బెటర్గా ఉండే ఏది పక్కన యాప్స్తో పోలిస్తే ఇది కాస్తన్న బెటర్గా ఉంది వినడానికి కానీ ఆ యాప్స్ పేర్లు చూడండి ఎట్లున్నాయో ఎంఎక్స్ టకాటక్ రోపోజో మోజ్ చింగారి జోష్ స్నాక్ లిట్లాట్ అవును నాకు ఒకటి అర్థం కాదు టిక్టాక్ ఉన్నప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు బిరుదులు ఇచ్చుకున్నారు కదా నేను టిక్టాకర్ అని ఇప్పుడు ఏమి ఇచ్చుకుంటారు ఐఎమ్ ఏ టకాటకియన్ ఐఎమ్ ఏ చింగారియన్ చింగు ఐఎమ్ ఏ జోషీలా ఐఎమ్ ఏ స్నాక్ ఐఎమ్ ఏ లిట్లోటెన్ రొట్ట ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే చూడబోతున్నారో ఇది అసలైన టిక్టాక్ వీడియో అంటే ఇట్లాంటి అన్ని చేస్తారు మళ్ళీ అంటారు టిక్టాక్ అట్లెట్ల బ్యాన్ అయిపోయింది అంటారు నెక్స్ట్ వీడియో అయిందా బాగా అయిందా నడి రోడ్లో అందరు ముంగట నీకు నువ్వే పరువు తీసుకున్నావుగా ఇంకా చెయ్యి రోడ్ల మీద డాన్స్లు బాగా దూలు తిరుతుంది ఇంకా చెయ్యి పో ఈ అమ్మాయి ఎందుకు ఎగురుతుందో తెలియదు ఎందుకు కొర్లుతుందో తెలియదు ఎందుకు అటు ఇటు పరిగెడుతుందో తెలియదు కానీ చాలా ఫేమస్ అయింది టిక్టాక్లో మీకు కూడా తెలిసే ఉంటుంది చూడండి ఈ వీడియో చూసాక నా ఐస్ని నేను పూర్తిగా శానిటైజ్ చేసేసుకున్నా అమ్మయ్యా అరే కాస్త ఆమెను ఎవరన్నా పట్టించుకోండిరా కాస్త ఆమెను ఎవరన్నా ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకోబోండిరా సస్తున్నా చూడలేక మళ్ళీ ఆమెకి టిక్టాక్లో ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా తెలియదు కదా మీకు చూడండి ఒకసారి 1.9 మిలియన్ ఫ్యాన్స్ అరే ఆ పిచ్చిగా వర్లేదాన్ని ఫాలో అయ్యాకంటే కాస్త నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా జరా అడో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా జర గట్టిగా నొక్కి పడేసే అని చెప్తా నొక్కి పడేసే
మనం ఇక్కడ ఫోన్లో చూస్తేనే కిలోమీటర్ అవతల పోయి పడుతున్నాము, కానీ ఆ కెమెరామెన్ నిజంగా గ్రేట్ కదబ్బా, లైవ్లో భరిస్తున్నాడు. నిజంగా ఆ కెమెరామెన్ కోసం 1 మినిట్ మనం మౌనం పాటిద్దాం. ఆశ 1 మినిట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఓ స్కిప్ చేసి పడేస్తున్నారు. ఆశ, నేను ఒకరోజు లాక్డౌన్ కదా, పిచ్చ బోర్ కొడుతుండే ఇంట్లో, అందుకని నేను మా ఫ్రెండ్స్ని అడిగా ఏదన్నా మంచి మూవీ ఉంటే చెప్పండి అనేసి. జోకర్ మూవీ చూడు మస్తు ఉంటుంది అని చెప్పారు. సరే అని గూగుల్లో టైప్ చేసి చూసిన, వాచ్ జోకర్ ఫుల్ మూవీ ఫర్ ఫ్రీ ఆన్లైన్, అండ్ నాకు ఒక లింక్ దొరికింది. లింక్ ఓపెన్ చేసి చూస్తే జీవితంలో ఏమేమి చూడాల్సి వస్తుందో ఏందో. గాడ్ ప్లీజ్ సేవ్ us. అండ్ ఇప్పుడు చూద్దాం మన హీరో, మన రియల్ జోకర్, అంటే జోకర్ తమ్ముడు అనుకోండి. భయపడకండి భయపడకండి, టిక్టాక్ బాగా యూజ్ చేసే వాళ్ళకి ఇదంతా కామనే. వాళ్ళు భయపడి భయపడి అలవాటు అయిపోయింది వాళ్ళకి. నాకు నవ్వాగట్లా, నవ్వి నవ్వి పొట్ట పోయేటట్టుంది. జోక్ వేశారు కదా, నవ్వండి నవ్వండి. చెప్పు తీసుకొని కొడుతేసారి అమ్మయ్యా. ఈ టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఇంక ఇలాంటి దారుణాలు ఇంకా చూడక్కర్లేదులే అనుకున్నా, కానీ अब MX टकाटक. దేనిలోనూ మనల్ని ప్రశాంతంగా బతకనియరు కదా ఇల్లు. బతకనిస్తే వీళ్ళని టిక్టాకర్స్ అని ఎందుకు అంటారులే. కరెక్ట్. చాలు చాలు చాలు, ఇలాంటి వాటి వల్లే భూమి మీద ఏం నమ్మాలో ఏం నమ్మకూడదు అస్సలు అర్థం కావట్లేదు. ఇలాంటి వాటి వల్లే మనుషులకి ట్రస్ట్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. హట్. ఓ హా, అవునవునవునవును, మేమే దోకేబాజ్. నువ్వు కాదు కదా, నువ్వు కాదు కాదు అబ్బే, నువ్వు అస్సలు కాదు, మేమే దోకేబాజ్. ఇవన్నీ పక్కన పెడితే ఈ తలకాయ నొప్పి భరించలేకపోతున్నాం రా బాబు అంటుంటే, ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో పెట్టారు రీల్స్ అనే ఆప్షన్తో. ఇంకా ఫ్రస్ట్రేషన్ రావద్దంటే ఎట్లా రాకుండా ఉంటుంది? మనల్ని ప్రశాంతంగా ఎట్లా ఉండిస్తారు అసలు? అయ్యో ప్రశాంతంగా ఉండిస్తే ఎట్లా? అయ్యయ్యో ఇది రీల్స్ అంటారా? చిచి నేను 0 out of 10 ఇస్తాను దీనికి. ఇది అసలు రీల్సే కాదు. చి నెక్స్ట్. ఓకే ఓకే, 6 out of 10 గుడ్. ఫస్ట్లో బాడీ మొత్తం చూపించి డ్యాన్సులు వేసేటోళ్ళు, తర్వాత తర్వాత చేతులు ఒక్కటి ఊపుతో చేసేటోళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఫేస్ ఒక్కటే చూపించి చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఓన్లీ కళ్ళు ఒక్కటే చూపిస్తారేమో. ఓ నో, నేనేంది వీళ్ళకి ఐడియాలు ఇస్తున్నాను? సో దాట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇంకా ఇంకా చూపిస్తే కాస్త మీరు కూడా ఎర్రగడ్డకి పోయేటట్టున్నారు. సో నేను ఇంతతో ఆపేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ కామెడీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.
వీడియోలో వీడియో వేస్తున్నా కదా.